హాయ్ అండి నా పేరు ప్రశాంతి ఇవాళ నుంచి నేను ఎన్సీఆర్టీ బేసిక్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లోని లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ అండ్ ఆల్సో వేరే వాళ్ళకి ఎవరికన్నా యూస్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ రియలీ లైక్ ప్లీజ్ షేర్ ఇట్ అండ్ టుడే మనం క్లాస్ సెవెంత్లోని చాప్టర్ వన్ గురించి తెలుసుకుందాము ఇట్ ఆల్

వాటి సరౌండింగ్స్ అన్నింటినీ ఎన్విరాన్మెంట్ అంటాము ఈ ఎన్విరాన్మెంట్ అనేది నేచురల్ అండ్ హ్యూమన్ మేడ్ ఫినామినా అండి రెండు రెండింటినీ కలిపి మనం ఎన్విరాన్మెంట్ అంటాం బేసిక్గా ఈ నేచురల్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ బ్రాడ్గా క్యాటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్ వన్ ఈజ్ బయోటిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబయాటిక్ బయోటిక్ అంటే ద వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇట్ డీల్స్ విత్ ద ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అండ్ ద సెకండ్ వన్ కమ్స్ అబయాటిక్ బయోటిక్ అంటే ద వరల్డ్ ఆఫ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ లైక్ ర్యాండ్ ల్యాండ్ రాక్స్ ఎక్సెట్రా ఏం లేదండి బయోటిక్ అంటే ప్రాణం ఉన్నవి ఆ బయోటిక్ అంటే ప్రాణం లేనివి అవి రెండింటినీ కలిపితేనే ఎన్వాన్మెంట్ అంటాం ఈ ఎన్వాన్మెంట్లో నాచురల్ కాంపోనెంట్స్ ఉంటాయండి అరౌండ్ ఫోర్ నాచురల్ కాంపోనెంట్స్ వే హ్యావ్ దోస్ ఆర్ హైడ్రోస్పియర్ అట్మాస్పియర్ లిథోస్పియర్ బయోస్పియర్ హైడ్రోస్పియర్ డీల్స్ విత్ ద ఆల్ వాటర్ బాడీస్ అట్మాస్పియర్ డీల్స్ విత్ ద ఎయిర్

హైడ్రోస్పియర్ అంటే ద డొమైన్ ఆఫ్ వాటర్ ఈస్ టు యాజ్ హైడ్రోస్పియర్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి మీద ఉన్న ఓషన్స్ లేక్స్ రివర్స్ అవన్నీ కలిపి కన్స్టిట్యూట్స్ యాజ్ అ హైడ్రోస్పియర్ అట్మాస్పియర్ ద అట్మాస్ఫియర్ ఇస్ అ థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ దట్స్ అరౌండ్స్ ది అర్త్ అండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ హోల్డ్స్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్ మన భూమి చుట్టూ ఒక వాతావరణం అనేది ఏర్పడి ఉంటుందన్నమాట అది మన గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకరణ శక్తి భూమికి ఉండే గురుత్వాకరణ శక్తి ద్వారా అది నిలబడి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ కమ్స్ ద బయోస్పియర్ ప్లాంట్స్ అండ్ అనిమల్ కింగ్ కింగ్డమ్ టుగెదర్ మేక్స్ బయోస్పియర్ బయోస్పియర్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అనమాట ఇట్స్ అ నారో జోన్ ఆఫ్ ద అర్త్ వేర్ ల్యాండ్ వాటర్ ఎయిర్ ఇంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్ టు సపోర్ట్ లైఫ్ ఇవన్నీ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్వారన్మెంట్ అండి లిథోస్పియర్ హైడ్రోస్పియర్ అట్మాస్పియర్ అండ్ బయోస్పియర్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ ఈకోసిస్టమ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫార్మ్డ్ బై ద ఇంట్రాక్షన్ ఆఫ్ ఆల్ దీస్ లివింగ్ థింగ్స్ ఆల్ దీస్ లివింగ్ థింగ్స్ లైక్ ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫార్మ్డ్ బై ద ఇంట్రాక్షన్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్దర్ విత్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ తెలివ్ అండ్ ఆల్ లింక్డ్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్ ఈకో అంటే ఏం లేదు ఇది ఏంటంటే ఒక ఆర్గానిజం బతకడానికి మనకు అన్నీ కావాలి లైక్ వాటర్ కానీ ల్యాండ్ కానీ ఎయిర్ కానీ అన్నీ అవన్నీ టుగెదర్ కొన్ని ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్తో కలిపి జీవించడాన్ని ఎక్కువ శిస్తం అంటారు అండ్ ఈ చాప్టర్లో టూ టూ టు త్రీ ఇంపార్టెంట్ టర్మ్స్ టు రిమెంబర్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఆర్ ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ కాల్ ఎన్వారాన్మెంట్ ఇది ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచే ఎన్విరాన్మెంట్ అనే వర్డ్ ఉద్భవించిందనమాట దీని యాక్చువల్ మీనింగ్ వచ్చేసి నైబర్హుడ్ అని అర్థం అండ్ ఇంకొకటి ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్ ఆన్ జూన్ ఫిఫ్త్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్ టు రిమెంబర్ అండ్ మనకు కాయిన్స్ కాయిన్స్ అండ్ కాయిన్స్ కానీ మనీ కానీ మన మనకు లేని సమయంలో మనము మనకు కావాల్సిన వస్తువులని మనము ఒకరి దగ్గర నుంచి ఎలా వాళ్ళం అనడానికి ఒక టర్మ్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ బార్టర్ సిస్టమ్ ఇట్ ఈస్ అ ట్రేడ్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ మనీ మన వాడుకలో మనీ లేని కాలంలో మనము మనకు కావాల్సిన వస్తువులని ఈ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం అనమాట సో ఈ ఫస్ట్ చాప్టర్లో ద ఇంపార్టెంట్ టర్మ్స్ బిట్స్ అనేవి ఇవే అండి ఫస్ట్ chapter ends here and okay we'll meet tomorrow with the another class thank you have a nice day